జాగ్రత్త తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ వేయాలి. మొన్న రేణుక చౌదరి గారికి ఓట్ వేశారు డబ్బులు లేకుండా. డబ్బులు లేకుండా ఓట్ వేసిన మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో 6వ తారీఖు కూడా అదే పద్ధతిలో డబ్బులు వాళ్ళకి తినాలా? వాళ్ళకి కాదు డబ్బులు, మనీ. ఏసీ పేరుతోటి, ఆ పేరుతోటి, ఈ పేరుతోటి డబ్బులు మొత్తం పోగు చేసుకుని ఎక్కడి నుంచి వచ్చి నేను డబ్బులు? ఒక్క ఎమ్మెల్యేకు 30 నుంచి 50 కోట్ల రూపాయలు, ఒక్క ఎంపీటీసీకు 10 లక్షలు 15 లక్షలు 16 లక్షల రూపాయలు, ఒక్క సర్పంచ్కి 25 నుంచి 30 లక్షల రూపాయలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ డబ్బులు? ఎక్కడి? మాకెందుకు లేవు? రైతులకు లేదు, కూలీకి లేదు, కార్మికుడు లేదు, పిల్లలకు లేదు. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఓటేకుండా చూడాలని, రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. ఇక్కడ 2 ఎంపీటీసీ 1 ఉంది. మీద నాది జడ్పీటీసీగా నేను పోటీ చేస్తున్నా. ఈ అవకాశం 5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చింది, దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ సమస్యల మీద నాకు జిల్లా పరిషత్ లో పోరాడడానికి మీరందరూ నాకు ధైర్యం ఇవ్వాలని. కొంత పావుగంట అయినా మాకు తప్ప ఇచ్చినందుకు ఎంపీ గారికి కూడా కృతజ్ఞత చేస్తూ